వరకు తూర్పు వైపున కంకిపాడు మీదగా కొత్త జాతీయ రహదారిని నిర్మాణం చేసేదానికి పరుగులు పెడతంటే ఆ వర్క్ మంజూరు చేయించి భూసేకరణకు ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకంగా తప్పుడు ప్రచారం చేయటం విషం చిమ్మటం మిమ్మల్ని నా భగవంతుడే చూడాలి ఇంకెవడు చూస్తాడు ఇవన్నీ పోయి న్యాయస్థానం అంటూ దేవస్థానం అంట దాని ఖర్చు అన్ని వేల వందల కోట్ల రూపాయల ఖర్చు వస్తుందని చెప్పి చెప్తున్నారు ఆ ఖర్చులయ్యో అమరావతి మీరు ఆ డబ్బులన్నీ పోగేసి ఇక్కడ అమరావతికి వెళ్తాకి లేదా మందరానికి వెళ్తాకి వెలగబూడికి వెళ్తాకి రోడ్డు అన్న నిర్మాణం చేయాల్సింది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఆ కరకట్టని పెంచి పెద్ద నాలుగు లేని రహదారిగా నిర్మాణం చేసేదానికి వాళ్ళ డబ్బులు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి ఇవాళ అది కూడా మీ కళ్ళకు కనపడదు ధృతరాష్ట్ర ప్రేమ రామోజీరావు గారికి దుర్యోధనుడు లాంటి దుశ్శాసనుడు లాంటి ఈ తండ్రి కొడుకులంటే ఎక్కడ లేని ప్రేమ ఆ ప్రేమ మామూలుగానే కళ్ళు కనపడకుండా ఉండి ఈ ప్రేమ పొరలగమ్మి ఇంకా కళ్ళు కనపడకుండా ఈ రకంగా విషంచిమ్మే కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ గురించి మాట్లాడతారాయన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు చేసింది ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మీరు ద్వేషంగా విషం చిమ్మి నాడు విషం చిమ్మినటువంటి రాజశేఖర రెడ్డి గారు కాదా ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఎన్ని పుంకాలు పుంకాలుగా మన పేపర్లో ఎంత విషం రాశాం కక్షపూరితంగా అలైన్మెంట్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్ని తప్పుడు వార్తలు రాశాం ఇవాళ సుమారుగా 600 కోట్ల రూపాయలతో 13 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డుని నగర నడిబొట్టు నుంచి చేరటం కోసం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఆలోచన చేయటం మంజూరు చేయటం పనులు ప్రారంభింపజేయటం పూర్తి చేయటం మరి రాజశేఖర రెడ్డి గారు అలైందా కాదా మీరెంత ఆపే ప్రయత్నం చేసినా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధికి మూల కారణమైంది మీరు చెప్పేటువంటి మీరు చెప్పిన ఈ విషపురాతల్లో ఉన్నటువంటి ఆ మాట హైదరాబాద్ శరవేగంగా పరిగెట్టేదానికి కారణమైంది ఎవరు కేసీఆర్ గారా రాజశేఖర రెడ్డి గారు కాదా చివరిగా మీ ద్వారా ప్రజలకి అలాగే రామజీరావు గారికి ఇద్దరికి చెప్పేది విజయవాడ గుంటూరు అలాగే ఈ రాజధాని శాసన రాజధానిగా ఉండబోతున్నటువంటి ఈ అమరావతి ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఖచ్చితంగా వారు కూడా అరే మనోడు అనుకున్నాం ఏదో పొడుస్తాడనుకున్నాం మన నెత్తి మీద ఏదో పెడతాడనుకున్నాం మన ముంచేసిపోతే పరాయవాడు అనుకున్నాం మన శత్రువు అనుకున్నాం అనేక రకాలుగా దోషణలు చేశాం కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతికి నిజంగా అభివృద్ధి ఏంటో కళ్ళకు చూపించాడు ఈ ఊరిని ఈ ప్రాంతాలని బాగు చేశాడని ఈ విజయవాడ గుంటూరు ప్రాంత అభివృద్ధిని పరిగెట్టించాడు మన కళ్ళకు చూపించాడు అనే ప్రజలు భావించేలాగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు ఎంత వ్యూహాలు పనినా ఎత్తుగళ్ళేసినా ఇలాంటి తప్పుడు రాతలు రాసినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిది సుస్థిరమైన పదిలమైన చోటు అనేది మీరు తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదని మీ ద్వారా తెలియజేస్తున్నా చేనేత రంగం మీద మోయలేని భారం చేనేత రంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేనేత కుదేలవటాకి ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందనేది వీరు జీఎస్టీని 5% నుంచి 12% పెంచటం అనేది
చేనేత వ్యతిరేక చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి చేనేత కార్యక్రమం చేనేత రంగం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నటువంటి ఈ చిలపనూల మీద ఉన్నటువంటి జీఎస్టీని తొలగించమని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేదానికి లేఖ రాసే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంతో బాధ కలిగించినటువంటి అంశం. ఖచ్చితంగా రేపు జీఎస్టీ కౌన్సిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున చేనేత రంగ అభివృద్ధి కోసం ఈ 5% నుంచి 12% పెంచినటువంటి జీఎస్టీని ఖచ్చితంగా తగ్గించాలి, జీఎస్టీ చేనేత చిలపనూల మీద జీఎస్టీ లేకుండా చేయాలని చెప్పనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగా వాదించబోతుందనేది కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఇవాళ చేనేత రంగం తరఫున ఎవరైతే ఆందోళన చెందుతున్నారో మీ ఆందోళనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. అమరావతితో మాత్రమే రాష్ట్రానికి అభివృద్ధి కాదు, తండ్రి కొడుకుల అభివృద్ధి, ఆయన సొంత మనుషుల అభివృద్ధి సాధ్యం అనేది ఆయన నమ్మే సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది అమరావతి ప్రాంతంలో ఎవరున్నా, మమ్మల్ని పొగిడేవాళ్ళున్నా మమ్మల్ని తిట్టేవాళ్ళున్నా ఎవరున్నా ఆ ప్రాంతాన్ని సక్రమంగా అభివృద్ధి చేసి తీరాలి. ఆ ప్రాంతం ఏదైతే ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడు మాయ మాటలకి మోసపోయి ఆయన ఉచ్చులో ఇరుక్కున్నారో విలవిల్లాడుతున్నారో ఈ రోజుకి ఆయన చెప్పుడు మాటలు విని అనేక కార్యక్రమాలు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ వదిలేసి చేస్తున్నారో వారికి కూడా విజ్ఞప్తి చేసేది. ఖచ్చితంగా మీ ప్రాంత విలువల భూమి విలువలు నిలబెట్టేదానికి మీరు కోరుకున్న అభివృద్ధి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అంతేగాని రాష్ట్రం మొత్తం తాళాలేసి రాష్ట్రంలో అందరి అభివృద్ధి ఆపేసి ఏ ప్రాంతంలో కూడా ఏ జిల్లాలో కూడా ఏ కార్యక్రమాలు జరగకుండా కేవలం ఈ ప్రాంతంలోనే మొత్తం తెచ్చిపోయాలంటే ఇది జరిగేది కాదు. భ్రమపడబాకండి, అవాస్తవాలు ఇవన్నీ కూడా. ఇవాళ రామోజీరావు గారు భ్రమింపజేసేటే మీరు కూడా భ్రమపడబాకండి. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పాడో అదే ఔటర్ రింగ్ రోడ్ లాంటి కథే ఈ అమరావతి అభివృద్ధి అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇంకా మోసం చేస్తున్నాడు. ఇదో పెద్ద సినిమా, ఇదో పెద్ద తొంతండి, ఇదో కామెడీ సినిమా ఇది. అమిత్ షా గారు మోడీ గారు నేను ఎంత చెప్తే అంత, నేను బెజవాడలో కూర్చుని మంగళగిరిలో కూర్చొని రమ్మంటే వాళ్ళు ఇద్దరు రిమాండ్ వేసుకొస్తారు. నేను ఇక్కడి నుంచి ఏలా వేస్తే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. నేను చీటీ రాసి చిత్తు కాగితం ముక్క మీద కాగితం ముక్క మీద ఎవరికైనా చీటీ రాసిస్తే కేంద్రంలో పెతోళ్ళు పనిచేస్తారని చెప్పి ఆయన చెప్తుంటారు. మరి ఈ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మబాకండి బాబు, తెగనమ్మ బాకండి. ఇది 35 మంది తెలుగు ప్రజల బలిదానంతో ఊపిరి పోసుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. ఇది కొన్ని వేల మంది దాంట్లో పనిచేసే వాళ్ళే కాదు, పరోక్షంగా దాని మీద ఆధారపడి అనేక పరిశ్రమలు బతుకుతున్నాయి, ఆ పరిశ్రమల్లో అనేక మంది కార్మికులు బతుకుతున్నారు. కాబట్టి దాన్ని మూత వేయబాకండి అయ్యా అని చెప్పని వెళ్ళి ఒక ఏళ ఇచ్చు కదా, అది పోయింది. ఒకరోజు అక్కడ ఒక సినిమా అయింది ఫ్యాక్టరీ ముందు, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇక మంగళగిరి రూమ్లో అయిపోయింది, రేపొద్దున ఇంకెక్కడ దొరుకుద్దు. అది ఎంత పచ్చిగా దగా చేద్దామని ప్రయత్నం. కేంద్రంతో మాట్లాడొచ్చానంటారు, ఏంటి మాట్లాడొచ్చేది, ఏం మాట్లాడారు, బయటికి చెప్పాలి కదా, ఎవరికి చెప్పరు. ఏదో మైకులు 4 మైకులు పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఏంటి మీరు చేసిన కార్యక్రమం, జనసేన చేసేదేంటి. రోజు డిజిటల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మళ్ళీ తిడతారు. కొత్తగా చేసేదే ఉంది మీరు డిజిటల్ ఉద్యమం. నవ్వుతారు వెళ్ళి ఇప్పుడు కార్మికుల దగ్గరికి వెళ్ళని చెప్తారు, మీ భాష మీ చేష్టలు మీ వేషాలు. ఈ పవన్ కళ్యాణ్ మాటలు విన్నాడు,
గాడిద ఎక్కినోడు ఒకటేనమ్మా, అయిపోయింది కదా. ఇతను పెద్ద ఈల వేసాడు, నేను ఢిల్లీ వస్తున్నాను, మీరు పదండి అక్కడ రాజీనామా చేసేయండి, వస్తున్నాను మొత్తం అందరినీ అవిశ్వాస తీర్మానం పెట్టనని మాకు ఒకసారి చెప్పాడు కదా. ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం సార్, ఈ ఇచ్చిత్తు ఊళ్ళ సార్, ఇతను ఏలేస్తాడు అసలు మంచి కనపడ్డ ఊరికినే మనకు అనవసరం సార్, ఇది ఒకతప్పుడు ఉపన్యాసం, షో మాస్టర్ అండి అని చెప్తే అన్నాడు. ఆయన షో మాస్టర్ అవని ఏమన్నామని చూద్దాం, ఒక మాట చెప్పాడు కదా అని మా వాళ్ళతో రిజైన్ చేయించాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. అడ్రస్ లేడు మళ్ళీ ఏమయ్యాడు, అడ్రస్ లేడు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో కొవ్వొత్తులుచ్చుకు తిరుగుదామన్నాడు, ఏమయ్యాడు, కొవ్వొత్తేది కొవ్వొత్తులు దొరకలేదండి. ఎన్ని పచ్చి మోసం దగ బాబు, బ్లాక్లో వద్దయ్యా బాబు అంటే ఉచితంగా సార్, నువ్వు ఉచితం తర్వాత సంగతి దేవుడు అరుగు, బ్లాక్లో అమ్ముకుంటుంటే చాలయ్యా. పవన్ కళ్యాణ్ గారు ఉచితం అక్కర్లా, బ్లాక్లో అమ్ముకుంటుంటే చాలు, సినిమా గవర్నమెంట్ చెప్పిన రేటుకి తెలంగాణలో ఆంధ్రాలో అమ్మండి చాలు, బ్లాక్ లేకుండా చాలు, అదే నువ్వు ఉచితంగా చూపించినంత గొప్ప. ఏం కావాలి మీకేం కావాలి, మీకేం కావాలి, ఏం చేయబోతామండి. ఎవరు క్లారిటీ లేదు, ఏంది రేపు సోమవారం నాడు, ఇవాళ ఏమన్నా శుక్రవారమా, సోమనాడు కోర్టు తెలుసు కదా, వెళ్ళి అక్కడే అడిగితే అక్కడే తెలుసుకోవచ్చు మనం. మేము అక్కడికి వస్తాం, మాకు జడ్జి గారు ఇది చెప్పారని మా హోమ్ సెక్రటరీ గారు అంటున్నారు, లేదు ఇది చెప్పారంటున్నారు, వెళ్ళొచ్చుగా మనం. సార్ ఏం చెప్పారని సోమనాడు వెళ్దాం, ఏమో దాని గురించి ఇబ్బంది ఏముందండి. ఏమని ఏమన్నారు, సుప్రీంకోర్టు తర్వాత ఇంకేమన్నా ఉందేంటి, ఆయన ఊరికే సరదాగా మాడతాడు, ఆయన ఎక్కడ కూడా బ్యాడ్ కామెంట్ చేయలే, మిగతా అప్పుడు ఏదో మాట్లాడేమో కానీ నాకు తెలియదు, కానీ ఈ దీని మీద అయితే ఆయన ఎక్కడ కూడా మీరు చెప్పండి, ఏం తప్పు మాట్లాడాడు ఆయన, ఏం తప్పు మాట్లాడాడు చెప్పండి, ఏమనలేదు. కోర్టు ఏదో కొట్టేసింది అంటున్నారు, అది వాళ్ళు పై కోడు ఆ కోర్టు పై కోర్టుకి వెళ్తుంది, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తుంది అన్నాడు అంతే కదా, వెళ్ళకూడదు అంటారా ఏంటి, హక్కు లేదా మాకు, వెళ్తాం అంతే కదా. ఇక అచ్చెన్నాయుడు ఏమి పార్టీ లేదు, బొక్క లేదు, ఏమి ఏముంటాయి, ఆయన బయట ఒకటి లోపల ఒకటి మన గురుడు, ఎవడు లేకపోతే ఒక మాట మాడతాడు, మీడియా ఉందంటే ఒక మాట మాడతాడు, ఇక ఆయన గురించి మనం ఎందుకు. సంతోషం, నిన్నటిదాకా చీకట్లో కలుసుకునే వాళ్ళు పగలు కలిశారు, అంతకుమించి ఇంకే చీకట్లో చిందులాట అయిపోయింది, పగలు వచ్చారు, సంతోషం ముసుగు తీశారు అంతే. ఏమంటారు అంటున్నారు అంటే పుత్రం వచ్చిందే మీ టీవీలో వేయలేదు అసలు, రష్యా అధ్యక్షుడు పుత్రం వస్తే అసలు మామూలుగా వార్తే సరిగ్గా వేయలే మీరు, ఈ ఎవడొచ్చి ఆవిడొచ్చి ఏంటిది అసలు, ఏం మన ఛానల్ ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు మీరు, ఏదో జార్జ్ బుష్ వచ్చాడు, బైడెన్ వచ్చాడు అన్నట్టు ఏంటండి ఇదంతా. మీరు చివరికి ఆ సభ ఆ స్థాయికి వచ్చేసింది అనమాట, చంద్రబాబు నాయుడు ఆ స్థాయికి దిగజారిపోయాడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్షిప్, 10 ఏళ్ళు 12 ఏళ్ళు అపోజిషన్ లీడరు, ఆ స్థాయికి అయిపోయాడు. థ్యాంక్ యూ.